బాగుంది. అండ్ మోహిని అగైన్ ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అవుట్ అని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం శ్రీలక్ష్మి పిక్చర్స్ శ్రీనివాసరావు గారు. అలాగే నేను ఛానల్ బట్టి పరిశ్రమలో పనిచేస్తున్నాను, అన్ని రంగాల్లో పనిచేశాను, అక్కడికి క్యాంటీన్లో కూడా పనిచేశాను, ఒక రిప్రజెంటేటివ్గా పనిచేశాను. పనిచేసి నాకు నా మిత్రులు నా సహోదరుల సహాయంతో ఈ సినిమాని రిలీజ్ చేశాను. ఇది చాలా పెద్ద బాధ్యతను నా భుజాల మీద వేసుకున్నాను. మీ అందరి సహకారం నాకు లభిస్తుందని నా తోటి డిస్ట్రిబ్యూటర్స్ది నా స్నేహితులది నాతో పనిచేసిన వారందరూ సహకారం నాకు లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ సభకులో త్రిష గారి సినిమాని నేను చేస్తానని నా కళ్ళలో కూడా ఊహించలేదు మేడం గారు. నాకు మీరు మీ సినిమాని అది చాలా పెద్ద బడ్జెట్ సినిమాని నాకు ఇచ్చి ఎస్ లక్ష్మణ్ గారు నా మీద చాలా నమ్మకం ఉంచారు. నేను చాలా ప్రయత్నం చేసి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాను. మీకు డైరెక్టర్ గారికి నమస్తే అండి. ఉంది కానీ మేడం గారు షీఈస్ బ్యాక్ విత్ బ్లాక్ బాస్టర్. అది ఎందుకు పెట్టారో తెలియదు కానీ బ్యాక్ విత్ బ్లాక్ బాస్టర్ అనేది మాత్రం నిజం. అలాగే ఈ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి మాదేష్ గారికి, అలాగే నిర్మాత ఎస్ లక్ష్మణ్ రావు గారికి, వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, అలాగే మాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీ లక్ష్మీ పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో అవకాశం ఇచ్చినటువంటి గారికి, ముఖ్యంగా ఎస్ లక్ష్మణ్ రావు గారికి మాత్రం ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇది పెద్ద బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అక్కడ షీఈస్ బ్యాక్ అంటేనేమో భయపెట్టడానికి, ఇక్కడ షీఈస్ బ్యాక్ అంటేనే భారీ బ్లాక్ బాస్టర్. మేము మీరు అభివృద్ధి చెందుతారు, మేము వెనకాల ఉన్నామని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అలాగే శ్రీనివాసరావు గారి ఎంకరేజ్మెంట్తో, అలాగే మా మిత్రులు అందరి ఎంకరేజ్మెంట్తో ఈ ఇటువంటి కార్యక్రమానికి అటెండ్ అవుతానని ఎప్పుడు కూడా నేను కళ్ళ కూడా ఊహించుకోలేదు. అలాగే మళ్ళీ మా మీడియా సోదరులు అందరి ద్వారా, అలాగే ఈ డయాసన్ అలంకరించిన పెద్దలు మేడం గారు అందరి ద్వారా మళ్ళీ సక్సెస్ మీటింగ్ మనం కలవాలని ఆశిస్తూ మీకు అందరికీ అగైన్ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వేదికను అలంకరించిన త్రిష గారికి, డైరెక్టర్ మాదేష్ గారికి, లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ లేరు కానీ వారికి నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానండి. ఈ సినిమా ఈ నెల 27వ తారీఖు 2 తెలుగు రాష్ట్రాల్లో 500 థియేటర్లకు తగ్గకుండా రిలీజ్ అవుతుందండి. ఈ సినిమాని నేను తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెస్ట్ గోదావరిలోనూ నేను రిలీజ్ చేస్తున్నాను శ్రీలక్ష్మి పిక్చర్స్ ద్వారా. అలాగే గతంలో త్రిష గారు నటించినటువంటి చిత్రాలన్నింటిలో కల్లా ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ వచ్చి భారీగా సొమ్ము వసూలు చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ముగ్గురు మిత్రులు కలిసి నలుగురు వైజాగ్ నుంచి వచ్చి కొత్తగా మన ఇండస్ట్రీలోకి వచ్చారు, మనతో మన కష్ట నష్టాల్లో పాలు పంచుకోవడానికి వచ్చారు. మీ అందరి ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలని, ఈ సినిమాలో వాటి కోట్లాది రూపాయలు వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ వైజాగ్ మళ్ళీ వాళ్ళు వెళ్ళాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి త్రిష గారికి మాదేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డేట్ ఈ నెల 27వ తారీఖు రిలీజ్ అండి. రేపు పేపర్లో అన్ని పేపర్లో కూడా డేట్ వస్తుంది. మీడియా మిత్రులు ఎప్పుడూ కూడా మా శ్రావ్య ఫిల్మ్స్ కానీ లక్ష్మీ పిక్చర్స్ కానీ గతంలో చిన్నగా పబ్లిసిటీ చేసుకున్నా కూడా మీ అండదండలతో మేము చాలా ఎత్తుకు ఎదిగాం. ఈ సినిమాని కూడా చిన్నవాళ్లతో స్టార్ట్ చేసినటువంటి ఈ సినిమాని మీరందరూ పెద్ద మనసుతో ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మనకి తెలుగు అంత బాగా రాదు, క్షమించాలి. బాగుంది, మాట్లాడొచ్చా తెలుగు? క్షమించాలి తప్పుంటే. ఇది ఒక హారర్ ఫిల్మ్ అండ్ థ్రిల్లర్ ఫిల్మ్ అలా కాదు. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్. ఎలా మన ప్రీవియస్ పిక్చర్స్ అని ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఒక
I'll talk in English only, sorry. How we, you know, it's a pure commercial entertainer, how we all go with the, you know, family and things like that. Because the horror film, this film got censored with the use actually. You know, I myself, you know, the censored people also told me that, you know, ఇది మంచి పిక్చర్ ఫ్యామిలీ అన్ని యూనో చోలి అందుకే నేను ఇప్పుడు యూ సర్టిఫికేట్స్ అలా అలా లైక్ దట్ దే సెడ్ యూనో దట్స్ ద రీజన్ వి ఆర్ గివింగ్ ద యూ సర్టిఫికేట్ దట్స్ వాట్ దే సెడ్ దిస్ ఇస్ టోటలీ దిస్ ఆర్ సోషల్ కాజ్ ఇన్ ఇట్ అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ లైక్ దట్ యూనో యో దయ్యం పిచ్చారు అంటే ఒక హౌస్ దాని చుట్టి ద స్మాల్ క్రౌడ్ అండ్ యునో ద హోల్ ఫిల్మ్ రన్స్ త్రూ ద హౌస్ లైక్ దాట్ ఓన్లీ యునో నార్మలీ ఇట్ యూస్ టు బి బట్ దిస్ ఫిల్మ్ యునో 80% బి షాట్ ఇన్ లండన్ అండ్ అదర్ కంట్రీస్ అండ్ లాట్ ఆఫ్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ టోటలీ ఎంటర్టైనర్ సో ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్ వైల్ వాచింగ్ ద పిక్చర్ డెఫినెట్లీ ఐఎమ్ ష్యూర్ దిస్ పిక్చర్ విల్ entertain everyone in the, you know, theater. As well as the naturalist Trisha Kanchan, so I have to say thanks to her because Trisha, she can come and dance and, you know, she can, you know, do some romance sequence and, you know, she can do a film. But in this picture, she did a lot of action sequence and a lot of stunt sequence and it's all, now without a dupe, you know, she herself did it. So this is a new experience, you know, for the Trisha, you know, fans also, and as well as the common audience also. So I request you people to, you know, support us. Idi nenu meeku kodadanni nenu work chesina picture anni meeku ante anni picture parichayame idi oka different story we tried, so you people has to support us and, you know, make us grow more. Thank you very much. Maitri Trisha garu maatladavalsina korutunna ma'am, please. But I'm going to do this in English as well. And firstly, chala chala thanks to all the distributors from Hyderabad for believing in this film and releasing it here. And Mohini is the first time I'm playing a dual role. And that's something we just revealed yesterday in our Tamil press meet. So there are two characters in the film, Vaishnavi and Mohini. So it's a very, very interesting film because it's completely contrary to each other, each character. And like Madesh sir said, it's the first time I've performed. The second part of the film is mostly only a lot of action block. So it was very challenging for me because it's the first time I'm undertaking so much of action in a film. And Mohini has everything. It's got, it's a horror genre, of course, but there's romance, there's comedy, there's the music is really, really good in the film. So it's a family entertainer. Everybody can come and watch the film. So please do come and support us and watch the film, and I hope you enjoy it as well. Thank you. It's so Kannadal. And so Mohini, month 27th. Hey, one second.